ప్రగతి భవన్ లో పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పిపి కేంద్ర గెజిట్ పై పార్లమెంటరీలో పోరాటం అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చ జరగనుంది. టిఆర్ఎస్ పిపి సమావేశానికి హాజరైన ఏజీ న్యాయ నిపుణులు కూడా హాజరయ్యారు. ప్రగతి భవన్ లో కొనసాగుతున్న టిఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ప్రగతి భవన్ లో టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. లోక్సభ రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ నెల 19 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే తాజాగా కేంద్రం జలవనరుల శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై ప్రధానంగా సమావేశంలో చర్చ జరుగుతున్నట్టుగా తెలిసింది. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు అదేవిధంగా ఏజీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా గెజిట్ సంబంధించి గెజిట్లో ఉన్న అంశాలను సీఎం కేసీఆర్కు అదేవిధంగా ఎంపీలకు కూడా అధికారులు బ్రీఫ్ చేసినట్టుగా తెలిసింది. దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణ స్టేట్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉండబోతుంది, ప్రాజెక్టులు ఎవరి పరిధిలోకి వెళ్తాయి, దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి, వీటన్నిటికి సంబంధించి కూడా మొత్తం సమావేశంలో బ్రీఫ్ చేసినట్టుగా తెలిసింది. సమావేశం నుంచి ఉన్నతాధికారులు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు బయటకు వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఎంపీలతో సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా ఇప్పటికే కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పైన టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అసంతృప్తితో ఉంది, న్యాయ పోరాటం చేయాలన్న ఆలోచన కూడా చేస్తుంది, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలిసింది. మరోవైపు పార్లమెంట్ సమావేశంలో కూడా ఈ అంశానికి సంబంధించి కేంద్రం పైన ఒత్తిడి పెంచాలన్న ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టుగా తెలిసింది. ఈ సమావేశంలో ఎంపీలు ఆ దిశగా దిశానిర్దేశం చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంది. మొత్తం మీద గెజిట్ నోటిఫికేషన్ విత్డ్రా చేయాలన్న డిమాండ్ను ప్రధానంగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తబోతున్నట్టు తెలిసింది. సమావేశం ముగిసిన తర్వాత మరిన్ని వివరాలపై మనకు స్పష్టత అవకాశం మనకు కనిపిస్తుంది. సంతోష్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.